హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను ముగించుకుంది. సినిమా మొదటి 8 రోజుల్లో అద్భుతమైన వసూలతో 60 కోట్ల మార్కును అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసినప్పటికీ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయింది. ముఖ్యంగా 2వ వారం వర్కింగ్ డేస్ లో పూర్తిగా స్లో డౌన్ అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని త్వరలోనే కంప్లీట్ చేసుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 2 వారాల కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాం లో 12.65 కోట్లు, సీడెడ్ లో 11.56 కోట్లు, వైజాగ్ లో 8.25 కోట్లు, నెల్లూరులో 2.85 కోట్లు, గుంటూరులో 6.45 కోట్లు, కృష్ణాలో 3.67 కోట్లు, వెస్ట్ లో 4.38 కోట్లు, ఈస్ట్ లో 5.4 కోట్లు వసూలు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో 55.21 కోట్ల షేర్ ను సాధించింది. ఇక కర్ణాటకలో 5.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు, అమెరికాలో 60 లక్షలు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 80 లక్షల వరకు షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాలకు గాను 62.56 కోట్ల షేర్ ను సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 90 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 90 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 91 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు ముగిసే సమయానికి ఓవరాల్ గా 62.5 కోట్ల పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి మరో 28.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుందని చెప్పవచ్చు. సినిమా థియేటర్ సంఖ్య కూడా భారీ తగ్గడంతో సినిమా లాంగ్ రన్ ను త్వరలోనే ముగించే అవకాశం ఉంది. సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ కి కలెక్షన్స్ భారీగానే ఉన్నాయని చెప్పాలి. కానీ 8వ రోజు వరకు హోల్డ్ చేసిన సినిమా తర్వాత ఇలా డౌన్ అవ్వడం విచారకరమని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ లో 63 నుండి 64 కోట్ల మధ్యలో కలెక్షన్లతో బాక్సాఫీస్ పరుగును ముగించే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో ఎంత లేదన్న సినిమాకు బాక్సాఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో నష్టాలు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.